ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజుల్లో టీవీ ఆన్ చేసుకోవాలన్నా న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చదవాలన్నా సెల్ ఫోన్లో వాట్సాప్లు మెసేజ్లు ఓపెన్ చేయాలన్నా అందరికీ భయమేస్తుంది వైరస్ సెకండ్ వేవ్ రూపాన మనందరికీ కాళ్ళల్లో వణుకు పుట్టిస్తుంది అసలు ఈ వైరస్ ఎక్కడ మొదలైంది ఎలా మొదలైంది ఎందుకు వస్తుంది దాని నివారణ చర్యలు ఎలా ఉండాలి ఇలాంటి తెలుసుకోవాలంటే గనక ఆరోగ్యం పట్ల మనందరికీ అవగాహన ఉండాలి అలాంటి అవగాహన మనందరికీ అందించడం కోసం జీ తెలుగు ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో భాగంగా ఫైట్ ద వైరస్ రూపంలో మీ ముందుకు ఒక స్పెషల్ ఎపిసోడ్స్ తీసుకొస్తుంది మనిషి ఎంతో విజ్ఞానపరంగా ఎదిగినప్పటికీ అంతరిక్షంలో ఒక చక్క వెళ్ళి అక్కడే అడుగుపెట్టి అక్కడే కాపురం ఉండే రోజులు కూడా భవిష్యత్తులో రాబోతున్నాయి జలాంతర్గాముల ద్వారా ఇక్కడ ములిగి ఎక్కడో తేలే విధంగా టెక్నాలజీ డెవలప్ అయింది అంటే తనదు కానీ ఆకాశంలో ఎగరగలుగుతున్నాడు తనది కాని నీటిలో ఎదగలుగుతున్నాడు తనదైన నేల మీద క్షేమంగా ఆరోగ్యకరంగా సరిగా బ్రతకలేకపోతున్నాడు మరి ప్రపంచాన్నంతా అరిచేతులోకి తీసుకొచ్చి చూసుకోగలిగే విజ్ఞానాన్ని పెంపొందించుకోగలిగాం కానీ కంటికి కనిపించని శత్రువు చేతిలో ఓడిపోయే స్థితి మనకు ఇలాంటి దుస్థితి కలగటానికి ప్రధానమైన కారణం మనం ఆరోగ్యం పట్ల రక్షణ వ్యవస్థ పట్ల చూపించిన అశ్రద్ధకే కారణంగా ఈ రోజుల్లో ఈ వ్యాప్తి ఇంత తీవ్రం అవటం తగ్గిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ రెండోసారి ఈ కంటి కనిపించిన శత్రువు వైరస్ అనేది విజృంభించటం ప్రధానంగా జరుగుతుంది ధైర్యంగా ఆ వైరస్ చేతిలో మనం ఓడిపోకుండా మన చేతిలో అది చచ్చేటట్టు ఓడిపోయేటట్టు మన విజయం సాధించాలని ప్రగాఢంగా నేను విశ్వసిస్తూ దానికి సంబంధించిన మంచి విషయాలు ఈ కార్యక్రమాల ద్వారా మేము ముందుకు మేము తీసుకురాబోతున్నాం మరి అట్లాంటి వాటిని అందించే ప్రయత్నం చేద్దాం అయితే డాక్టర్ గారు మొదటగా అసలు ఈ వైరస్ ఎలా ఉంటుంది అది ఎలా వ్యాప్తి చెందుతుందని చెప్పుకుందామా గాలిలో ఉండే దుమ్ము ధూళి అణువులైన ఒక్కోసారి సూర్యకిరణాల ప్రభావం చేత కనపడుతూ ఉంటాయి ఎంత ఉందో అనేది కానీ వైరస్ మాత్రం కంటితో చూడలేనంత చిన్న రూపము ఇది గాలి ద్వారా ప్రవేశిస్తూ ఉంటుంది వ్యాపిస్తూ ఉంటుంది మరి దాని యొక్క రకరకాల వైరస్లు అనేవి రకరకాల షేపులు కలిగి ఉంటాయి ఒక్కొక్క రకమైన వైరస్లకి ఒక రకమైన గుర్తులు ఉంటాయి అట్లాగే ఈ వైరస్కి కవచం ఉంటుంది ఇప్పుడు మీకు కనిపిస్తున్నది కదా వైరస్ యొక్క కవచము ఆ కవచం పైన ఉండే కొండలు ఉన్నాయి చూసారా ఇది ఈ రకమైన ప్రస్తుత పరిస్థితుల్లో మనల్ని బాగా ఇబ్బంది పెట్టి సంవత్సరం నుంచి అల్లాడిస్తున్న ఈ శత్రువుకు ఉండే కొండలు ఈ రకంగా ఉంటాయన్నమాట ఈ వైరస్ అనేది మనం వదిలే తుంపర్ల ద్వారానే ఇంకొక గాలి రూపంలో కానీ కొంత ఏరియాని తీసుకుంటేనే కొన్ని లక్షలు ఉంటాయి అన్నమాట మరి అలాంటివి కోట్ల సంఖ్యలో లక్షల సంఖ్యలో లోపలికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి గాలి ద్వారా అది వ్యాపిస్తూ ఉంటుంది మన లోపలికి అది ప్రవేశించకుండా మనమే లాక్డౌన్ చేయాలన్నమాట దాన్ని ఇది లోపలికి ప్రవేశించి మన శరీరంలో ఉండే కణజాలాన్ని ఆక్రమించి అందులో ఆర్ఎన్ఏ డిఎన్ఏ దగ్గరికి వెళ్ళి దాన్ని హైజాక్ చేసేసి దాని సంతతను ఏదో ఒక జిరాక్స్ కాపీ మిషన్ దగ్గరికి వెళ్ళి మన దగ్గర ఉన్న ఒక కాపీని లక్షల సంఖ్యలో తీసుకోవచ్చు కదా సేమ్ అట్లా జిరాక్స్ లాగా తన వారసుల్ని తన సంతతిని దింపేస్తుంది అనమాట అందుకని అలాంటి స్థితి మన శరీరంలో కలగకుండా మనం ఆ వైరస్ నుంచి లోపలికి వెళ్ళనివ్వకుండానే రక్షణ తీసుకోగలిగితే హాయిగా రక్షించబడతాం అయితే డాక్టర్ గారు మరి వైరస్ ఒకరి నుంచి ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి ఎలా వ్యాప్తి చెందుతుందండి ఈ వైరస్ వ్యాప్తి అనేది వైరస్ సోకిన వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి గాలి ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది ముందుగా ఎక్కువ భాగం ఇవి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అక్కడ ఆక్రమిస్తున్నాయి కాబట్టి ముక్కు ద్వారా నోటి ద్వారా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి మరి ఈ రకంగా లోపలికి వెళ్ళినప్పుడు ఇన్ఫెక్షన్ కలిగించి ఆ వైరస్ సంఖ్య విజృంభించి ఎక్కువ సంఖ్య అయిపోయి ఆ వైరస్ సోకిన వ్యక్తి నుంచి అతను వదిలే గాలి ద్వారా అతను నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా తుమ్మినప్పుడు దగ్గినప్పుడు వచ్చే ఆ గాలి తుంపర్ల ద్వారా ఇలా ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుందన్నమాట ఇది అందరికీ తెలిసిన ఇంతకాలం ఎక్స్పీరియన్స్ అయిన మొట్టమొదటి విషయం ఈ మధ్య ఈ వైరస్ అనేది గాలిలో వైరస్ సోకిన వ్యక్తి ద్వారా బయటకు వచ్చి గాలి ద్వారా స్ప్రెడ్ అయి వెళ్ళిపోతూ దాని నుంచి కళ్ళ ద్వారా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని సైంటిస్టులు నిరూపిస్తున్నారు అప్పుడు అందుకని మూతకి మాస్క్ పెట్టినట్టు ముక్కుకి మూతకి ఇక్కడి నుంచి కళ్ళకు కూడా కంప్లీట్ కవర్ చేసే గ్లాసులు పెట్టుకోవాలని అవి కూడా మార్కెట్లోకి రాబోతున్నాయి వైరస్ సోకిన వ్యక్తి తన చేతులతో కానీ ఈ భాగాల్లో తుడుచుకోవటమో కళ్ళు ముక్కులో కాస్త తుపర్లో ఇట్లాంటివి పడతాయి కదా దీని నుంచి అతను ఏ ప్రదేశాలైతే ఏ వస్తువులైతే తాకుతాడో ఇతని ద్వారా ఆ వైరస్ ఆ భాగాలు ఆ ప్రదేశాలు ఆ వస్తువులకి వెళుతుంది వ్యాపిస్తుంది కాబట్టి వాటిని మనం తాకటం ద్వారా అతను తాకిన వస్తువుల్ని మనం తాకటం వల్ల దాని ద్వారా వ్యాపించే అవకాశం ఉంటుంది ఈ మూడు రూపాల్లో వైరస్ మనకి ఎదుటివారి నుంచి మన లోపలికి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నవి మరైతే డాక్టర్ గారు మీరు ఇందాక చెప్పారు ఒకవేళ వైరస్ సోకిన వ్యక్తి ఏదైనా ముట్టుకున్నా కూడా వైరస్ వస్తుంది అని ఇలా ముట్టుకుంటే కనుక ఆ ప్రదేశాల్లో ఎన్ని రోజులు ఉంటుందండి వైరస్ రకరకాల వస్తువులు ప్రదేశాలు అట్లాగే మనం వాడే సర్ఫేసెస్ కానీ ఇట్లాంటివి అనేక ఉంటున్నాయి కదండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఇవ్వటం జరుగుతుంది అన్నిటికంటే తక్కువ గంటల్లో చంపేయటానికి ఉపయోగపడే ఉన్న ఒకే ఒక వస్తువు రాగి ఈ రాగి యాంటీ వైరల్ రాగి పాత్రలో నీళ్లు పోస్తే కూడా ఆ నీళ్లల్లో వైరస్ ఉంటే ఆ వైరస్ కూడా చచ్చిపోతుందని సైంటిస్టులు నిరూపించారు అందుకని రాగి పాత్ర మీద రాగి వస్తువుల మీద వైరస్ కనుక వ్యాపించి అంటుకుంది అనుకోండి త్రీ టు ఫోర్ అవర్స్లో రాగి ఆ వైరస్ని చంపేయగలదు అందుకని అన్నిటికంటే త్వరగా చంపేసే గుణం రాగికుంది అందుకనే పూర్వం రోజుల నుంచి రాగి పాత్రలో నీరు పెట్టుకు త్రాగటం అనేది మన ఋషులు ఎందుకు పెట్టారు అనేది వాళ్ళ మేధాశక్తికి వాళ్ళ వాడే నీళ్లు పట్టుకుని ఉంచుకునే కమండలం కూడా రాగిదే ఉంటుంది చూసుకోండి ఇంకా ఒక్కొక్కటి చూస్తేనండి రాగి తర్వాత స్టీల్ వస్తువుల మీద వండే ఉంటుందన్నమాట ఇతర ఇనుము కానీ అల్యూమినియం కానీ ఇట్లాంటి మెటల్స్ మీద ఐదు నుంచి తొమ్మిది రోజుల పాటు ఉంటుంది చెక్క మీద నాలుగు రోజుల పాటు వైరస్ జీవించే అవకాశం ఉంది ప్లాస్టిక్ సంబంధమైన వస్తువులు కుర్చీలు టేబుల్స్ ఇలాంటి వాటి మీద రెండు నుంచి మూడు రోజులు ఉండే అవకాశం ఉంది ప్లైవుడ్ కానీ కాయర్ బోర్డ్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటే కార్డ్ బోర్డ్స్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం జీవించే అవకాశం ఉంది గ్లాస్ సర్ఫేస్ మీద ఐదు రోజులు నివసించే అవకాశం పింగాణి వాటిపైన ఫైవ్ డేస్ న్యూస్ పేపర్ మీద ఐదు రోజుల పాటు దాన్ని ఉండి దాని మీద జీవించే అవకాశం ఉందని ఉందనమాట ఇంకా చివరిగా చూస్తేనండి వాటర్ పైన ఆ వాటర్ కనుక కాస్త ఎక్కటం కానీ ఇట్లా ఉంటే త్వరగా చనిపోతాయి ఆ వాటర్ యొక్క పరిస్థితిని బట్టి దాంట్లో ఉండే చల్లదనాన్ని బట్టి ఎన్ని గంటలు జీవించే అవకాశం ఉందని ఇది మారుతూ ఉంటుందన్నమాట అట్లాగే బట్టల పైన కూడా పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాయి చల్లదనం ఎండలో ఉన్నాయా బయట ఉన్నాయా అది వాతావరణాన్ని బట్టి ఆ వాడిన వస్త్రాన్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి అనమాట అయితే డాక్టర్ గారు ఈ వైరస్ని నివారించుకోవాలన్నా రాకుండా అరికట్టాలన్నా కూడా ఎలాంటి నిబంధనలు తీసుకుంటే మంచిది అంటారు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదని ఏనాడో మన పెద్దలు చాలా బాగా చెప్పారు దాన్ని లోపలికి వెళ్ళేటట్టు అశ్రద్ధలు చేసి అది ఇన్ఫెక్షన్ కలిగించి లంగ్స్ అని పాడు చేసినప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళి ప్రాణాపాయ స్థితిలో ఇంత భయభ్రాంతులకి గురై అలాంటి స్థితి తెచ్చుకోకుండా ఉండాలంటే ఆ వైరస్నస లోపలికి వెళ్లకుండా ఎలా చేయాలంటే పూర్వం రోజుల్లో మహారాజులు కోటలు నిర్మించుకున్నప్పుడు దొంగలు ఏ రూపంలో కూడా కోటలో ప్రవేశించకుండా ఎంతో రక్షణ చర్యలు చేపట్టేవారు అలాగే మన శరీరం లోపలికి ఇది ఒక కోట అనుకోండి దీని లోపలికి శత్రువు ప్రవేశించకుండా ఉండాలి అంటే ప్రధానంగా ఈ వైరస్ అనేది గాలి ద్వారా వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి మనం పీల్చే గాలిలో వైరస్ ఉన్న అది మన లోపలకు చేరకుండా ఉండాలి అంటే రక్షించే ఒకే ఒక బ్రహ్మాండమైన అస్త్రం లాంటిది మాస్క్ కానీ ఇదేదో ప్రభుత్వం కోసం డాక్టర్ కోసం తోటివారి కోసం అని ఆలోచించకూడదు మన కోసం ఫస్ట్ అని ఆలోచించాలి అంచేత మనం వాడే మాస్కులు కూడా ముక్కు భాగం నుంచి అంటే మరి ఇక్కడ కనుక లూజ్గా ఉంటే ఇటీ వెళ్ళిపోవచ్చు కదా అందుకని ముక్కు నుంచి మూతి వరకు ఈ భాగం అంతా పూర్తిగా టైట్గా హత్తుకుని కరుచుకుని లోపలికి గాలి వెళ్ళేటప్పుడు మాస్క్ ద్వారానే లోపలికి వెళ్ళాలి తప్ప ఇంకొక సందుల ద్వారా గాలి వెళ్లకుండా అలాంటి ప్రికాషనరీగా ఉండే చక్కటి మాస్కులు మనం ఉపయోగించాలి ఈ మాస్కులు బాగా పెట్టుకోవటం అనేది బాగా చేస్తే వైరస్ వ్యాప్తి ఒకరి నుంచి మరొకరికి కాకుండా నివారించడానికి ఇంతకంటే ఉపాయము తరుణోపాయం మరొకటి లేదని చెప్పొచ్చు అంచేత కంపల్సరీ పెట్టుకోవాలి వాడిన మాస్క్ వాడకూడదు ఒకళ్ళ మాస్క్ పొరపాటును ఇంకొకళ్ళు అస్సలు వాడకూడదు ఈ శ్రద్ధ పెట్టగలిగితే చాలా మంచిది ఇక రెండవది అన్నిటికంటే ముఖ్యంగా మనం బయటికి వెళ్ళొచ్చినా ఏ ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళవచ్చిన వెళుతున్నప్పుడు కూడా కూడా మంచినీళ్ళ బాటిల్ ఎలా పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు కూడా చిన్న సైజు శానిటైజేషన్ బాటిల్ పెట్టుకోవడం మంచిది ఎందుకంటే అన్ని చోట్ల అందరూ పెడుతున్నారు కానీ కొంతమంది పెట్టచ్చు పెట్టకపోవచ్చు అందకపోవచ్చు సమయానికి ఏ వస్తువులు ఏది ఎవరై తాకినా అందరూ ముట్టుకునే మనం కాస్త పట్టుకోవాల్సి వచ్చినా కానీ ఆ చేతులకి టచ్ చేతుల ద్వారా మళ్ళీ మన లోపలికి ముక్కు నుంచి ఈ లోపలికి వెళ్తూ ఉంటాయి కాబట్టి దాన్ని నివారించడం కోసం శ్రద్ధగా శానిటైజేషన్ చేసుకుంటే శానిటైజర్లో వాడే యాసిడ్స్ వల్ల తగిలేసరికి ఆ వైరస్ మాడి మసైపోతుందనమాట ఇక దీనితో పాటు సాధ్యమైనంత వరకు ఒకరు వదిలిన గాలి మరొకరం పేల్చకుండా ఉండాలంటే ఆరు అడుగుల దూరం ఒకరి నుంచి ఒకరికి అట్లా ఉండటం వల్ల వాళ్ళు తుమ్మినా దగ్గినా కాస్త ఆవలించిన వేరే వారి నుంచి మనకు త్వరగా రాకుండా ఈ డిస్టెన్స్ అనేది కొంత రక్షణ కలిగిస్తూ ఉంటుంది ఏమైనా వైరస్లు ఉన్న గాలి ద్వారా అటుపోతూ ఉంటాయి మనం దగ్గర ఉన్నామనుకోండి మనకు త్వరగా వెళ్ళే ఛాన్సెస్ని మనం కలిగించినట్లు అవుతుంది అంచేత సమాజంలో ఒక అతి ముఖ్యమైన బాధ్యతగా ఇలాంటి శ్రద్ధలు మనం తీసుకుని కుటుంబ సభ్యులకి పిల్లల చేత ఇలాంటివి చేయగలిగితే మనవంతుగా మనం రక్షించబడతాం మనం తీసుకున్న శ్రద్ధలు సమాజానికి అందరి ఆరోగ్యానికి రక్షణకు ఉపయోగపడతాయి విన్నారు కదండి కంటికి కనిపించిన ఆ వైరస్ను మన అందరం పోరాడాలంటే గనక మనకు కూడా కంటికి కనిపించిన ఒక ఆయుధం కావాలి అదే అవగాహన మరి అలాంటి అవగాహన తెలుసుకోవాలంటే డాక్టర్ గారు చెప్పిన విశేషాలన్నీ గుర్తుపెట్టుకుని డాక్టర్ గారు చెప్పిన నిబంధనలు అన్నీ పాటిస్తే గనక ప్రభుత్వానికి సహకరించిన వాళ్ళు అవుతాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం మహాయోగం కార్యక్రమంలో ఈరోజు ఇమ్యూనిటీ బూస్టింగ్ టిప్ మన శరీరానికి రక్షణ వ్యవస్థను పెంచటానికి క్రిముల బారి నుండి రక్షించటానికి అతి ముఖ్యమైన ఆయుధంలాగా ఉపయోగపడేది విటమిన్ సి విటమిన్ సిని ట్యాబ్లెట్లు వేసుకుని చప్పరిస్తేనే వస్తుందని అందరూ అనుకుంటున్నాం ప్రకృతి విటమిన్ సి ఎక్కువ ఉన్న చక్కగా పండ్లని మనకు అందించుంది అన్ని పండ్లల్లోకెల్లా విటమిన్ సి పుష్కలంగా ఉన్న పండు జామ పండు మరి వంద గ్రాముల జామకాయలు రెండు వందల మిల్లీ గ్రాములు రెండు వందల ఇరవై మిల్లీ విటమిన్ సి ఉంటుందన్నమాట రోజుకు రెండు జామకాయలు కానీ లేదా పండిన జామ పండ్లు కానీ తీసుకుంటే దగ్గర దగ్గర రెండు విటమిన్ సి ట్యాబ్లెట్లు చప్పరిచ్చినంత విటమిన్ సి న్యాచురల్గా వెళ్ళిపోతుంది అలాంటి జామ ఈ సీజన్లో ఈ వైరస్ బారి నుంచి మనం రక్షించుకోవడానికి రక్షణ వ్యవస్థకు తిరుగులేని ఆయుధంగా పనికొస్తుంది కాబట్టి తినండి ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటల వైద్యశాలలో డాక్టర్ గారు అడిగి ఏ స్పెషల్ రెసిపీని టేస్టీగా చేయబోతున్నారో కనుక్కుందాం డాక్టర్ గారు ఈరోజు మన ప్రేక్షకులందరి కోసం వాళ్ళ ఆరోగ్యం కోసం మీరు ఏ ఆహారాన్ని టేస్టీగా చేయబోతున్నారండి బచ్చల కూర వండుకోమంటే చాలా మంది అసలు ఇష్టపడరండి ఒట్టిగా అంటే అంత టేస్ట్ ఉండదు అని ఎప్పుడు దాని జోలికి వెళ్ళరు చాలామంది అలాంటి బచ్చల కూరకి వంకాయ కాంబినేషన్ ఇస్తే వంకాయ అంటే అందరు ఇష్టపడతారు కాబట్టి మేము మీకోసం స్పెషల్గా ఈ రెండు కాంబినేషన్తో టేస్టీగా ఇష్టంగా తినగలిగే విధంగా దీన్ని చే చూపిస్తున్నాను చూడండి వంకాయ బచ్చలి కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు బచ్చలి కూర రెండు వందల యాభై గ్రాములు చిన్న సైజు వంకాయలు సుమారుగా ఒక పది పచ్చి బఠానీలు హాఫ్ కప్ వేపించిన వేరుసినపప్పులు ముక్కా చెక్క హాఫ్ కప్ పచ్చిమిర్చి ముక్కలు హాఫ్ కప్ మేగడ వన్ టీ స్పూన్ నిమ్మరసం వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టీ స్పూన్ వేపించిన మినపప్పు వన్ టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా ముందుగా పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ పాత్ర పెట్టుకున్న తర్వాత అందులో ఆవాలు పచ్చిశనగ పప్పు పచ్చి బఠానీలు మనం వలుసుకున్న వాటిని కూడా ఇందులో వేసేసి కొద్దిగా మేగడ వేసాం తాలింపుకి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసి వేసాం బచ్చల కూరలో కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు పడతాయి అందుకని కొద్దిగా ఎక్కువ మోతాదులో వేయటం జరిగిందనమాట ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసేసాం తీసుకున్న దాన్ని వంకాయల్ని అలా చీలికిల వలే కట్ చేసుకున్నాం అవి వేసేసి మూత పెట్టేస్తాం వంకాయలో ఉండే నీటితోనే ఆ తాలింపులో వంకాయ ముక్కలు చక్క మగ్గుతాయి సిమ్లో పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్ వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత సన్నగా తురుమున బచ్చల కూర తీసుకొచ్చి ఇందులో వేసేస్తాం మూత పెట్టేస్తాం పది నిమిషాలు పావుగంట ఉడికితే బచ్చల ఆకులో ఉండే నీరంతా బయటకొచ్చి ఆ నీటితో బచ్చల కూర వంకాయ చక్క నీటితో ఉడికిపోతాయి అందులో ఉన్న పచ్చి బఠానీలు కూడా చక్క పది నిమిషాల్లో ఉడుకుతాయి తర్వాత మూత తీసేసి ఆ నీరు తగ్గే వరకు కొద్దిగా ఒక పది నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి ఎందుకంటే కూర దగ్గరికి రావాలి కాబట్టి నీరు తగ్గే వరకు అట్లా ఉడకనిచ్చుకోవాలి ఫైనల్గా మినపప్పు వేపించిన దాన్ని చల్లేసాం వేపించిన వేరుశెనపప్పులు పప్పులు చెక్క కూడా చల్లేసాం కొత్తిమీర కూర అట్లా తింటుంటే వేపించిన వేరుశెనపప్పులు మొక్కా చెక్క కరకరలాడుతూ బాగుంటాయి అన్నమాట ఫైనల్గా కొద్దిగా నిమ్మరసం పులుపు వంకాయ బచ్చలి కూర సిద్ధమైంది చూసారు కదా ఎంతో రుచికరంగా విభిన్నకరంగా ఉండే ఈ వంకాయ బజ్జీల కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఆ విధానం ఏంటో మరి ఇలాంటి రెసిపీస్ ని మరెన్నో చూడాలనుకుంటే గనక జీ ఫైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి డాక్టర్ గారు ఈరోజు మన ప్రేక్షకుల కోసం మీరు యోగాలో ఏ ఆసనాలు చూపించబోతున్నారండి ఎక్కువ మంది కమ్మ హై ఉంటుందని మనం వింటున్నాం అవును కొద్ది మంది మాకు అది లేదు కదా సంతోషిస్తుంటారు కానీ వీళ్ళకి లోబీపీ అని వీళ్ళు బాధపడుతూ ఉంటారు వ్యాయామాలు కొన్ని ఆసనాలు మీరు కనుక చేయగలిగితే ఈ లోబీపీ సమస్యతో కళ్ళు తిరిగి నీరసపడేవారందరికీ చక్కటి ఉపశమనం లభిస్తుంది చూడండి చక్కటి గాలి వచ్చే ప్రదేశంలో మనం నుంచుని ముందుగా నుంచి గాలి తీసుకుంటూ అట్ల పైకి సాగ తీసి వెనక్కి ఎంతవరకు శరీరం వంచగలిగితే అట్లా వంచండి ఆ తరువాత మళ్ళా పైకి లైన్గా వచ్చిన తర్వాత చేతుల్ని పాదాల వైపుకి తీసుకొస్తూ వంగుతూ గాలిని వదిలేసి పాదహస్తాసం నుంచుని మోకాళ్ళ ముద్దు పెట్టుకునే విధంగా మన శరీరం ఎంత వంచగలిగితే అంతవరకు మనం అట్లా వంగుతాం ఆ తర్వాత రెండు చేతుల్ని పాదాలకు ఇరువైపులా పెట్టి ఎడమ కాల్ని వెనక్కి కుడి కాల్ని అట్లా బెండ్ చేసి లేచిన తర్వాత నడుముని వెనక్కి వంచేసి ఎంతవరకు వంచగలిగితే అంతవరకు వంచి ఆ తర్వాత అక్కడి నుంచి చేతుల్ని పాదాల పక్కన పెట్టేసి అట్లా పూర్తిగా నేల కానించడానికి ట్రై చేస్తాం మీకు ఆనదనుకోండి వేళ్ల మీదే ఉంటాయి చేతుల సహాయంతో నడుముని వెనక్కి విరిచి అది భుజంగాసనం పాము పడగ లేపినట్టుగా లేపుతాం ఇప్పుడు శరీరం చూడండి పాదాలు వేళ్ల మీద ఎట్లా ఉన్నాయో అలా వేళ్ల మీద ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇట్లా సాగి బెండ్ చేసిన తర్వాత మళ్ళీ పాదాలను అట్లా తీసుకొచ్చి స్ట్రైట్గా ఇప్పుడు మళ్ళా వెనక్కి వచ్చే స్థితిలో వరుసని ఒకరోజు చూస్తే మీకు ప్రాక్టీస్ చేయటానికి రాదు ఒక నాలుగు మూడు రోజులు ఐదు రోజులు చేయగా చేయగా అలవాటు మీద ఏ భంగిమ తర్వాత ఏది పెట్టాలి ఇక అలవాటు అయిపోయి స్పీడ్గా చేయగలుగుతారు చూసారు కదండి డాక్టర్గా చెప్పినట్టుగా లోబిపుతో బాధపడే వాళ్ళందరూ వైరస్ని అనుకునే వాళ్ళందరూ కూడా డాక్టర్గా చూపించిన ఈ ఆసనాలను ప్రయత్నిస్తే గనక తప్పకుండా ఆరోగ్యవంతులుగా అవ్వచ్చు డాక్టర్ గారు ఈ రోజు ఎపిసోడ్ లో మన ప్రపంచాన్ని అంతటినీ వణికిస్తున్న వైరస్ గురించి చెప్పుకున్నాం అది కంటికి కనిపించదు అన్న మాటే గానీ కాళ్ళ నుంచి తల వరకు వణుకు మాత్రం బాగా రప్పిస్తుంది మరి అందుకని ప్రపంచం అంతా కూడా వణికిపోతున్న ఈ రోజుల్లో ప్రేక్షకులకి అసలు ఏం చేయాలి ఎన్నో అపోహలు చుట్టూ ఏం తినాలి ఏం తినకూడదు అసలు వైరస్ ఎందుకు వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఎలాంటి ఆహార నియమాలు తీసుకోవాలి ఈ విషయాలు ఏమీ పెద్దగా అవగాహన ఉండట్లేదు మరి అందుకే వాళ్ళందరికీ ఆయుధం లాంటి అవగాహన అందించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలండి చూసారు కదండి ఆరోగ్యమే మహాయోగం ఫైట్ ద వైరస్ స్పెషల్ ఎపిసోడ్ని మనం మొదలు పెట్టుకున్నాం మరి ఈ వైరస్ని ఎదుర్కోవాలనుకుంటే గనక అవగాహన ఎంతగానో అవసరం ఆ అవగాహన డాక్టర్ గారు అందిస్తూ ఉంటారు ఆరోగ్య నియమాలు ఆహారపు అలవాట్లు ఎలా మార్చుకుంటే వైరస్ ని మనం ఎదుర్కోవచ్చో కూడా చెప్తూ ఉంటారు మరి ఈ రోజు నుంచి ప్రతిరోజు ఫైట్ ద వైరస్ శీర్షికని తప్పకుండా వీక్షించండి మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోనే కాపాడుకోండి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం